మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తనగా పూర్వాభాద్ర నక్షత్రముని చివరి పాదమైన నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతి నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి అవడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాసారి పరిశీలన చేద్దాం ది దే దో చా చీ దుమ్ షం జ అక్షరాల వారందరూ కూడా మీన రాశి జాతకులే మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి వీరికి ప్రారంభ ఏళ్ళనాటిస సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే ఏడున్నర సంవత్సరాలలో ఆరు మాసాలు సంపూర్ణంగా అయిపోయాయి కేవలం ఏడు సంవత్సరాలు మాత్రమే ఉంది కనుక దూర కార్యక్రమాలను సుదీర్ఘంగా ఫలితాలు ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ని ప్రారంభించే కాల సమయంలో ఆధ్యాత్మికంగా ఉండండి ధర్మంగా ఉండండి న్యాయంగా ఉండడం వలన అద్భుతమైన లక్ష్య సాధనలో మీ సొంతమవుతుంది ధనావాకు కుటుంబ స్థానంలో గురురాహుల సంచార స్థితి ఉండడం వలన ఓపిక పట్టుదల సహనమే మీ విజయము ఇటు అన్నదమ్ముళ్ళు కానీ అక్కచెల్లెలు కానీ పై అధికారులు కానీ సహ ఉద్యోగస్తులు మీ ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు కనుక మీరు ఏది ఆలోచించనక్కర్లేదు అధైర్యపడనక్కర్లేదు ఎప్పుడనక్కరలేదు పంచమ స్థానంలో శుక్ర సంచార స్థితి నూతనంగా వివాహమైన వారికి సంతన యోగం పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి పిల్లలను విదేశాలకు పంపించాలి అనేటువంటి మీ కోరిక నెరవేరబోతుంది ఆరవ స్థానంలో రవి బుధ సంచార స్థితి ఉండడం వలన బుధాదిత్య రాజయోగ కారణం వలన పిల్లల యొక్క చదువులు కానీ అభివృద్ధులు కానీ కొద్దిపాటి మీ యొక్క ధనము అనారోగ్యాలకు పెట్టుబడులకు నూతనమైన వాటికి శ్రీకారం చుట్టాలనే కార్యక్రమంలో పెట్టుబడులు పెట్టడము ప్రభుత్వ అధికారులతో కొద్దిపాటి ప్రమాదం పొచ్చి ఉంది కనుక తొందరపాటు నిర్ణయం కన్నా ఆలోచన ఆచితూచి చేయగలిగితే మీ యొక్క ధనం సంపద వృధా కాకుండా ఉండే పరిస్థితి ఉంటుంది సప్తమంలో కుజుడు సంచారం చేయడం వల్ల కుజదోష ప్రభావం కలడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార సేవారంగ కార్యక్రమాల్లో అనేక రకాలుగా ఇబ్బందులు పంచి ఉంటున్నాయి కనుక తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు మీ జన్మ నక్షత్రం రోజున తిథి ఎందున పూర్ణిమ అమావాస్య తిథి ఎందున నీటితో కానీ నిప్పుతో కానీ పంచభూతాలతో కానీ మితిమీరిన వేగంతో కారు బైక్ ప్రయాణాలు చేయడము అంత సరైన మంచి పద్ధతి కాదు అని చెప్పి గమనించాలి అష్టమంలో కేతు చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు వ్యయంలో శని సంచార స్థితి ఉండడం వల్ల మీరు మౌనంగా ఆసనాలు సూర్య నమస్కారాలు ధ్యానంగా ఉండగలిగినట్లయితే అనారోగ్యం నుంచి దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది లేకపోతే అనేక రకాల సమస్యలతో అనారోగ్యంతో దీర్ఘకాలికమైన వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉంటాయి అని చెప్పి గమనించాలి అలాగా నీటి వ్యాపారాలు అంటే హోటల్ వ్యాపారాలు చేపల రొయ్యల పెట్టుబడులు న్యూస్ రీడర్స్ కంప్యూటర్ రంగంలో ఉండబడిన వారు యూట్యూబ్ రంగంలో ఉండబడిన వారికి మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి కనుక దాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోండి అనంతమైన సంపదకు మీరు కేంద్ర బిందులు అవుతారని చెప్పి గమనించాలి